మమ్ములను అతిమిక్కిలుగా ప్రేమించి మా ఆత్మ పరలోకానికి నడిపించడానికి నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చి మమ్ములను నాయన నీ యొక్క వారసులుగా తీర్చిదిద్దడానికి ఎంత సాహసించాడో ఎంత ప్రయాసపడ్డాడో నాయన నీవు నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ రక్షణలో కడవరకు నాయన ఏ వాక్యాన్ని అయితే పట్టుకుని ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీ కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్దిపటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముత వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక అంశాన్ని ఈరోజు మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను ఆలయంలో దేవుడు వీధిలోకి వచ్చాడు ఆలయంలో దేవుడు వీధిలోకి వచ్చాడు అనే ఒక కాన్సెప్ట్ తెలియపరచాలని ఆశపడుతున్నాను ఆలయంలో దేవుడు ఏంటి వీధిలోకి రావడం ఏంటి అని మీకు అనుమానం వస్తుంది ఒకసారి మనం బైబిల్లో లోకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం లోకా గారు రాసిన సువార్త వైద్యుడైన లోకా గారు సువార్తలో 18:13 తీశారా 18:13 18వ అధ్యాయము 13వ వచనం అయితే సుంకరి ఆలయములోనికి రావడానికి కూడా ధైర్యం సరిపోలేదు కొన్ని ఆలయం దగ్గరికైనా రావడానికి ధైర్యం సరిపోయిందా అంటే ఆలయం దగ్గరికి కూడా రావడానికి ధైర్యం సరిపోవట్లే తను పాపినని తను పాపం చేసిన వాడినని తన పాపాత్మునని ఆలయంలోకి కానీ ఆలయం దగ్గరకు కానీ ఆలయంలోకి కానీ ఆలయం దగ్గరికి కానీ కనీసం దగ్గరగా కూడా రావడానికి వెనకాడుతున్నాడు దూరంగా నుంచున్నాడు ఎందుకంటే ఆలయంలో దేవుడు ఉన్నాడు ఈ ఆలయంలో ఉన్న దేవుని దగ్గరికి నేను వెళ్ళడానికి నాకు ఆ మాత్రం కూడా అర్హత లేదు నాకు ఏమాత్రం కూడా అర్హత లేని జీవితం నాది నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను ఆయన కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడలేను నన్ను ఆయన దగ్గరికి వెళ్ళలేను ఎందుకంటే నాలో పాపం ఉంది భయంకరమైన పాపం ఉంది ఆ పాపం దేవునికి అసహ్యమైనది గనుక దగ్గరకు కూడా రాకుండా దూరమున నిలిచి ఉన్నాడట చూడండి అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వెంపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక చూడ తప్పు చేసిన వాడు తలదించుకునే ఉంటాడు కళ్ళెత్తి చూడలేడు అంత బాధ అంత భయంతో ఉన్నాడు చాలా భయపడిపోతున్నాడు దేవుడు అంటే ఎందుకంటే దేవాలయములో దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళలేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నాకు ఆ మాత్రం అర్హత లేదు దూరము నుండి చూచి ఆకాశం వెంపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము ఆలయములో ఉన్న దేవుడు వీధిలోకి ఎందుకు వచ్చాడో మీకు అర్థమైపోతుంది పాపి దేవుని దగ్గరికి వెళ్ళటానికి సాహసించటం లేదు పాపి దేవుని దగ్గరికి వెళ్ళడానికి సాహసించటం లేదు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చునను మాట నమ్మదగినదిని పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అంటే దేవుడే కదిలి ప్రజల దగ్గరికి వచ్చాడు దైవ కుమారుడే కదిలి ప్రజల దగ్గరికి వచ్చాడు యేసు దేవుడు
అనడానికి ఎంతకంటే సాక్ష్యం మరొకటి అవసరం లే. ఎందుకంటే మంచి సాక్ష్యం మరొకటి అవసరం లే, ఎందుకంటే పాపిని వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు, పాపిని వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. ప్రభు దగ్గరికి పాపులు, నిజమైన పాపులు రావడానికి సాహసించలేదు. ఇది వాస్తవం. ఒక సందర్భాన్ని చూపిస్తాను, ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు. ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు అయితే కాదు, ఇది క్లారిటీ. కుమారుడైన దేవుడు, కుమారుడైన దేవుడు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. ఈయన ఎవరో? కుమారుడైన దేవుడు. ఒక సందర్భం చూపిస్తున్నాను. మత్తయి సువార్త, మత్తయి సువార్త, క్షమించండి, 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు. యూదుల పెద్దల్ని పంపించాడు శతాధిపతి. యూదుల పెద్దలు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారిని మిక్కిలి బతులు ఆడుకున్నారు. ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నువ్వు రావాలనేసి పోతులు అడుకున్నారు. యేసు కూడా వచ్చాడు. యేసు వస్తే శతాధిపతి, శతాధిపతి అంటే ఒక పాపి, తన పాపి, అతని దృష్టిలో అతను తన పాపం చేశాడు కనుక దైవం దగ్గరికి రావడానికి, దైవం దగ్గరికి రావడానికి సాహసించటం లేదు. ఇందాక దేవాలయంలో రావడానికి అతను సాహసించలేదు. అలాగే ఇతను కూడా దేవుని దగ్గర రావడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రావడానికి సాహసించటం లేదు. అంటే యేసుక్రీస్తు వారు శతాధిపతి దృష్టిలో ఎవరో, యేసుక్రీస్తు ప్రభులు వారు శతాధిపతి దృష్టిలో ఎవరో? దేవుడు. చూసారా? దేవుడు, కుమారుడైన దేవుడు. అర్థమవుతుందా మీకు సందర్భం? ఇక్కడ శతాధిపతి మాట్లాడుతున్న సందర్భం. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పూచుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను పాత్రుడను కాను, నేను పాత్రుడను కాను, నేను పాత్రుడను కాను, నువ్వు రా దగ్గర రావడానికి నేను పాత్రుడను కాను. ఆయనే దిగి వచ్చాడు పాపం, ఆయనే తగ్గించుకుని వచ్చాడు. ఆయన పాపులు రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. ఒక పాపి యేసుకిస్తున్న విలువ, ఒక పాపి యేసుకిస్తున్న విలువ, ప్రభువా నా దగ్గరకు వచ్చేటకు నేను పాత్రుడను కాను అంటే రొమ్ము కొట్టుకుంటున్నట్టు కదా, రొమ్ము కొట్టుకుంటున్నట్టు కదా. గుడిలో ఉన్న ఆ దేవుడు వీధిలోకి వచ్చిన పాపులు ప్రత్యత్తాప పడుతున్నారు. ఎవరిని చూసి? ప్రభువును చూసి. పాపులు ప్రత్యత్తాప పడతారు. తను చేసిన పాపం ఏంటో గుర్తుకొస్తుంది, తను చేస్తున్న అక్రమం ఏంటో గుర్తుకొస్తుంది, తను చేస్తున్న మోసం ఏంటో గుర్తుకొస్తుంది. ఇవన్నీ గుర్తుకొచ్చాడు కనుక యేసు దగ్గర, యేసు తన దగ్గరికి వస్తుంటే, తన దగ్గరికి వస్తున్న యేసును చూసి, ప్రభువా నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను. ఆ పవిత్ర పాదము, ఆ పవిత్రమైనటువంటి ఆ పావన మూర్తి నా దగ్గరకు రావడానికి నాకు అర్హత ఉంది. ఏమండి, నిజంగా ఒక మాట చెప్తున్నాను, నా ఇంటిలోనికి వస్తేనే నేను పాత్రను కానన్నాడే. మన హృదయంలోకి వచ్చి ఎంతకాలమైందండి యేసు ప్రభు వచ్చి? అసలు మనకు అర్హత ఉందా ఆయన? అసలు ఎవరు అనుకుంటున్నారు ఆయన్ని? ఒక శతాధిపతి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు యేసు కోసం, ఎంత అత్యున్నతంగా ఆలోచిస్తున్నాడు యేసు కోసం. అసలు ఎవరు అనుకుంటున్నారు ఆయన్ని? హృదయంలో పాపం ఉంచుకుని, హృదయంలో అక్రమం ఉంచుకుని, ద్వేషం ఉంచుకుని, అసూయ ఉంచుకుని, సాటి సహోదరుని కించపరుస్తూ, నువ్వు నాకంటే తక్కువ, నేను నీకంటే ఎక్కువ, ఎందులో ఎక్కువ, ఇలాంటి ద్వేషాలు, అసూయ, కలహము కక్షలన్నీ కూడా ఉంచుకుని యేసు నీ హృదయంలో ఉన్నాడని కనుపరుచుకోవడానికి, ఆ పవిత్ర మూర్తి నా దగ్గరికి వస్తే నేను అర్హత కాదు అని యేసును దేవుణ్ణిగా చూపిస్తున్నాడు శతాధిపతి. యేసు దేవుడు కాదు అని అనే నోరు ఒక్కడది కూడా ఉండదు.
ఆ సాహసం మనం చేయలేం. శతాధిపతి చూపిస్తున్నాడు ఏమన్నా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఒక చెక్క ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఆ దైవం ఒక్కసారిగా అడుగు పెట్టిన వెంటనే ఆయన నోటి నుండి మాట రాకముందే, ప్రభా నేను ఎవరెవరు అన్యాయంగా దీన్ని పుచ్చుకున్నాను, అందా నేను ఇచ్చేస్తాను ప్రభా, ఇచ్చేస్తాను ప్రభా, ఇచ్చేస్తాను ప్రభా అంటే ప్రభు మన ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత మన దగ్గర అక్రమ సంబంధం, అక్రమ సొమ్ము, అక్రమ సంబంధాలు, దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు. తెలుసా, ఇలాంటి ఆలోచన కలిగి యేసుని దేవునిగా దైవ కుమారునిగా సర్వోన్నతునైనటువంటి దేవుని కుమారుడుగా యేసు ప్రభు వారిని కనుపరిచారు. ప్రియమైన వాళ్ళరాలో నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో, నేను పాత్రుడను కాను, ఎంచుకొనలేదు, ఎంచుకొనలేదు, అయితే నీ అద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. నేను నీ దగ్గరికి రాలేను, నువ్వు నా దగ్గరికి, నేను నీ దగ్గరికి రాలేను, నాకు అంత అర్హత లేదు, నేను పాపిని. రొమ్ము కొట్టుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. గతంలో చెప్పాను మనుషులందరికంటే గొప్పవాడు ఎవడో, మనుషులందరికంటే గొప్పవాడు, మనుషులందరికంటే గొప్పవాడు బాప్తీసుమిచ్చు యోహాను. స్త్రీకరిని వారిలో బాప్తీసుమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అలాంటి గొప్పవాడు సైతం యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం ఏ సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన చెప్పులు విప్పుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన ఎంత గొప్పవాడండి, ఆయన ఎందుకండి మనం కించపరుస్తున్నాం అనుకోవడం. ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు,